మారేడుపల్లి ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. నాలుగో రోజు కస్టడీలో విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిన పోలీసులు మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించనున్నారు. శాంపిల్ సేకరించి ఎఫ్ఎస్ఎల్కు పంపనున్నారు. ఇక ఘటనపై నాగేశ్వరరావు కన్ఫర్మేషన్ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు విచారణ అధికారులు. పోలీసులు 7 రోజుల కస్టడీ కోరితే కోర్టు 5 రోజులకే అనుమతించింది. చెర్లపల్లి జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్న పోలీసులు 3 రోజుల పాటు వివాహితతో రిలేషన్షిప్ అత్యాచారంపై సమాచారం సేకరించారు. రేపటితో కస్టడీ ముగుస్తుండటంతో వేలైనంత సమాచారం రాబట్టే పనిలో ఉన్నారు పోలీసులు. ఈ నెల 6న వివాహితపై అత్యాచారం చేసి బాధితురాలితో పాటు ఆమె భర్తను బలవంతంగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలోని ఎల్మినేడుకు తీసుకెళ్తున్న సమయంలో కారు ప్రమాదానికి గురైంది. కారు నడుపుతున్న సీఐ నాగేశ్వరరావు భుజానికి గాయం కావడంతో బాధిత దంపతులిద్దరూ తప్పించుకుని వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నాగేశ్వరరావు చేసిన దురాగతం బయటపడింది. విషయం తెలిసిన వెంటనే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివ్యానంద్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావును సస్పెండ్ చేశారు. ప్రమాదంలో గాయపడిన నాగేశ్వరరావు ముందుగా అజ్ఞాతంలోకి వెళ్లాడు. బాధితులతో మాట్లాడి రాజీ కుదుర్చుకునేందుకు ప్రయత్నించాడు. కానీ ఆయన ప్రయత్నాలు సాగలేదు. ఎస్ఓటీ పోలీసులు జులై 11వ తేదీన నాగేశ్వరరావును అరెస్ట్ చేశారు. గత 2 ఏళ్లుగా బాధితురాల్ని లైంగికంగా వేధించినట్టు పోలీసులు ఆధారాలు సేకరించారు.